అమ్మా నా హెల్మెట్ కదా దెయ్యమ్మంటున్నట్టు భూసారి బ్యాక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అండ్ నింజా 1000 కూడా ఫెయిల్ అయింది అన్నమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. టైం వచ్చేసి 5:00 ఎగ్జాక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇంతకు బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా అని నిజంగా తెలియదు నాకు. మొత్తం రైడ్ అయితే 200 కిలోమీటర్స్ ఉంటుంది. 200 to 250 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. మన బాయ్స్తో వెళ్తున్నామనరా, సో అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఎక్కడికని చెప్పేసి. ఏదో ఎటో ఊరికి వెళ్తున్నాం అనమాట. ఒకసారి మనల్ని కలిసిగా చెప్తుంది ఏందో స్టోరీ. అండ్ ట్రామ్ తీసుకెళ్తున్నా, స్ట్రీట్ ట్రిపుల్ తీసిన తర్వాత ఇది నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట. సో దాని పర్ఫార్మెన్స్ ఏందో మనకు తెలుస్తుంది. సో మోటోలో కదా తెలిసిందే కదా, లౌడ్ బైక్స్ ఉంటే ఇంటి దగ్గర ఆన్ చేయలేము. కాలనీ స్టార్టింగ్కి వెళ్ళి ఆన్ చేయాలన్నమాట, లేకపోతే బెల్టే. ఇప్పుడు వార్మప్ చేయాలి. జై శ్రీరామ్. సో బండి అయితే వార్మప్ అయిపోయింది అండ్ నేను స్టార్ట్ అయిపోయినా. నేను నైట్ చైన్ టైట్ కూడా చేసిన అనమాట బండిది. సో ఇట్ ఈస్ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్ అండ్ ఫ్యూయల్ కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించేసిన. సో ఫ్యూయల్ది కూడా ఏమి ఇష్యూ లేదు. ఇప్పుడు ఒక్కొక్క రైడర్స్ని మీట్ అయ్యకుండా వెళ్ళిపోదాము. ఎక్కువ మంది ఏం లేరు, 4 వెళ్తున్నాము, 4 or 5 members మ్యాక్సిమం. సో ఫస్ట్ రైడర్ ఇక్కడే మా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వెళ్ళకు మీట్. అండ్ అక్కడ నుంచి మెహదీపట్నంలో మీటప్ పాయింట్ ఉంది, అక్కడ నుంచి అందరం కలిసి వెళ్ళిపోతాం. వీఆర్ హియర్. హాయ్ బ్రో, వాట్సాప్, హౌ ఆర్ యూ? గుడ్. సో బాయ్స్, ఫస్ట్ రైడర్తో అయితే మనం మీటప్ అయినాము. మీరు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు, ఒక లాస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ వీడియోలో మన హార్లీ స్ట్రీట్ రోడ్ మీద వచ్చిండే అనమాట అర్జున్ బ్రో అని చెప్పేసి. సో మీ అండ్ అర్జున్ బ్రో విల్ గో టు మెహదీపట్నం నౌ. అక్కడ నుంచి విల్ క్యాచ్ అప్ ద బాయ్స్. మన బాయ్స్ అయితే అందరు వచ్చేసినారు. ఒక నింజా 650, ఒక హయాబూసా, ఒక నింజా 1000, ఒక స్ట్రీట్ రోడ్ 750 అండ్ నాది స్ట్రీట్ ట్రిపుల్. చాలా రోజుల తర్వాత మొత్తం కంప్లీట్ గేర్ వేసుకున్నా, కానీ గేర్ వేసుకునే కాన్ఫిడెన్సే వేరబ్బా. Finally keep up with the super bikes, the big leader class bikes. And ikkada nunchi 100 kilometers oka daaba und anamata, daaba daggariki velthunnam memo. So akkadiki velli 10:30 lapudu vachesali. Time aithe 6:31 aitundi. Actually 5:30 start avvali mem meet up point nunchi, kaani andaram delay ayipoye sariki 6:30 ayindi. పొద్దున హజార్ చేసుకున్నారని ఏమో అనుకోకండి, బేసికలీ లీడ్లో ఉన్నారు కదా కనిపించడానికి వేసుకున్నా అనమాట. ఈ బండి సౌండ్తో మీకు నేను మాట్లాడేది వినిపిస్తుందో వినిపించదు నాకు అర్థం కాదు. అండ్ ఫుల్ ట్యాంక్ చేపించినా కదా, ఈసారి తెలుస్తుంది మనకి ఫుల్ ట్యాంక్ మీద ఎంత ఫ్యూయల్ తెలుస్తుంది అని చెప్పేసి. ఆల్రెడీ 63 కిలోమీటర్స్ డన్. నాకు తెలిసి ఇంకొక 120 అట్లా వస్తుందేమో. ఫుల్ ట్యాంక్లో ఒక 180 అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. చూద్దాం. అందరు ముందు వెళ్ళిపోయినారు, ఆర్య ఒక్కడే ఎన్నుకున్నాడు అనమాట. ఆర్యది ఒక రైడింగ్ ట్రేట్ ఏంటంటే, హీ హాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బైక్, లాస్ట్లో ఉంటాడు. ఒక పెద్ద స్ట్రెచ్ వస్తుంది కదా, రోడ్ అంతా ఖాళీ అయిపోతుంది కదా, 250-280 కొట్టుకుంటూ వెళ్ళిపోతారు అందరికన్నా ముందుకి. అసలు మిర్రర్లో కూడా కనిపిస్తలేడు ఒక 2-3 మినిట్స్ నుంచి అయితే. ఎక్కడున్నాడో దేవుడు. ఈ నింజా 650లో ముందు యోషిమురా ఫుల్ సిస్టమ్ ఉండే అనమాట. ఇప్పుడు మళ్ళీ అది స్టాక్ తీసేసినారు. ఆగు, గుర్రతనం. బటర్ఫ్లై. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంది మంచిగా నింజా 1000లో. ఎయిర్పోర్ట్ రోడ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు మజా వస్తుంది. కాకపోతే ఏంటంటే స్పీడింగ్ టికెట్స్ పడతాయి, అదొకటే బాధ. 100 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ ఉంటుంది ఇక్కడ.
సన్ రైజ్ అవుతుంది మీకు అనిపిస్తుందో లేదో కానీ క్రేజీ ఉంది. ఫోటోస్ పడ్డాయి క్రేజీ. బూసాది బ్యాక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అండ్ నింజా 1000 కూడా ఫెయిల్ అయింది అన్నమాట. వాట్ ద ఫక్ బ్రో. ఈ సూపర్ బైక్స్తో ఒక ప్రాబ్లం, బ్రేక్ ఫెయిల్ ఎక్కువైతుంది అన్నమాట హీట్ వల్ల. సో రైట్ తీసుకుంటే శ్రీశైలం హైవే వస్తుంది. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆర్యాది ఒకటే కలర్ బూసా ఉందన్నమాట తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో, క్యాండీ రెడ్ బూసా. అండ్ 2020 ది ఫస్ట్ బూసా అనుకుంటాను హైదరాబాద్లో. అమ్మ నా హెల్మెట్కి అది ఏమంటున్నట్టు ఉంది, సడన్గా ఒక 3-4 సెకండ్స్ ఫుల్ గాలి సౌండ్ వస్తుంది, అదే పైన నుంచి రాకెట్ వెళ్తున్నట్టు మళ్ళీ సడన్గా సైలెంట్ అయిపోతుంది. 2 వియర్డ్ వస్తారు. అండ్ ఈ హార్లీ ఎగ్జాస్ట్ సర్వీసింగ్ అయింది అండ్ ఇప్పుడైతే సౌండ్ క్రేజీ వస్తుంది. అండ్ ఎస్, ఎగ్జాస్ట్ కూడా సర్వీస్ ఉంటుంది, బేసికల్ దాంట్లో వూల్ ఫిల్లింగ్ ఉంటుంది అన్నమాట. సో ఆ వూల్ ఫిల్లింగ్ చేయించారనుకోండి సౌండ్ అనేది దొరుకుతుంది. ఆ వూల్ అనేది ఈవెన్చువల్గా బర్న్ అయిపోయి మొత్తం తగ్గిపోతుంది. సో యా, వూల్ రీఫిల్లింగ్ కూడా చేస్తారు. మన పాతకాలం RX100 ఎగ్జాస్ట్లో వేస్తారు కదా అలా. ఇది ఏ ఏరియానో తెలియదు కానీ ఫీల్ అయితే క్రేజీ ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా ఫారెస్ట్ ఏరియాలా ఉంది కానీ టెంపరేచర్ డ్రాప్ అయింది, క్రేజీ ఉంది. అండ్ నా బండి టెంపరేచర్ వార్మప్లో ఎంత ఉంటుందో అంతే ఉంది ఇప్పుడు కూడా, సర్ప్రైజింగ్లీ. అండ్ ఎందుకంటే మంచి స్పీడ్ కూడా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బండి కూల్ అవుతుంది. మన వాళ్ళు ఫుల్ బ్యాటింగ్ ఆడుతున్నారు. ఇక్కడ నుంచి నాకు తెలిసి మంచి రోడ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే చాలా వీడియోస్లో చూసిన నేను. బ్రో వాట్ ద ఫక్, సుజుకి కారా ఇది? నేను లిటరలీ టొయోటాది నోవా అనుకున్నా. అరే సుజుకి ఏందిరా బాబు, సుజుకి లైవ్ మోడల్ కూడా రిలీజ్ చేసిండా. అయి కొన్ని రోజులు ఉంటే సుజుకీలో ఫారెస్టర్ కూడా వచ్చేటట్టు ఉంది. క్రేజీ ఏంటంటే, నేను క్రేజీ పుల్ చేసినప్పుడు కూడా మైలేజ్ క్రేజీ ఇస్తుంది అండ్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా తక్కువ ఇస్తుంది అన్నమాట. అంటే 150-200 కొట్టినా కానీ ఆ మైలేజ్ మనకు వస్తుంది అంటే క్రేజీ. కానీ స్ట్రీట్ ట్రిప్ది నాకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏమనిపించింది అంటే, నార్మల్ స్టాండ్ స్టిల్లో ఉంటాం కదా సస్పెన్షన్ చాలా సాఫ్ట్ అనిపిస్తుంది, కానీ ఒకసారి మనం రైడ్లు ఉంటాం కదా చాలా స్టిఫ్ అయిపోతుంది సస్పెన్షన్.
అది ఎట్లా డిజైన్ చేసినారో కానీ క్రేజీ అసలు. $13,500 రెడ్ లైన్ అవుతుంది చూడండి. వెదర్ అయితే క్రేజీ ఉంది, పర్ఫెక్ట్ రైడ్ వెదర్ ఉంది ఈరోజు అయితే. ఓ ఇక్కడే అనుకుంటా మనం వచ్చేది. ఎస్ విజయర్ ఫుడ్ విలేజ్ ఎక్కడైతే శ్రీశైలం హైవే కోట్రా. బాయ్స్ అండ్ గర్ల్స్ బ్రేక్ఫాస్ట్ అయింది, కాకపోతే ఏంటంటే ఇది కీమా దోశ ఫేమస్ అంట, కీమా మాత్రం ఖరాబ్ అయి ఉండే, నేనైతే ట్రై చేయలేదు బట్ యా. సో యా వీ హ్యాడ్ సమ్ అదర్ బ్రేక్ఫాస్ట్ హియర్ అండ్ వీఆర్ లీవింగ్ బ్యాక్ నౌ, వెళ్ళిపోతాం తిరిగి. యాక్చువల్లీ 10:30 వెళ్ళిపోవాలన్నమాట. సో ఈరోజు లైన్అప్ చూపిస్తా, ఇట్ ఇస్ నింజా 650 విత్ స్టాక్ ఎగ్జాస్ట్ అండ్ హార్లీ స్ట్రీట్ రాడ్ 750, మనది స్ట్రీట్ ట్రిపుల్ అండ్ నింజా 1000 ఎస్ఎక్స్ అండ్ బుసా. Mine is louder bro. No no yours is louder. చిన్న హాల్ట్ కోసం ఆగినాము, సబ్స్క్రైబర్స్ కలిసినారు, గోయింగ్ బ్యాక్. అబ్బా ఎంత వేడి అవుతుందో అసలు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ నుంచి అందరం డిస్పోజ్ అయిపోయినాము, నేను ఆర్య ఒక రూట్, మిగతా వాళ్ళందరూ ఇంకో రూట్. చాలా మంది సూపర్ బైక్ చూసి బ్రో మీ దగ్గర అది ఉంది నా దగ్గర ఏం లేదు అదే బాధపడుతున్నారు. సి ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. ఒక చెప్తా గుర్తుపెట్టుకోండి, హార్డ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్, స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్, గుడ్ టైమ్స్ క్రియేట్ సాఫ్ట్ మెన్ అండ్ సాఫ్ట్ మెన్ క్రియేట్ హార్డ్ టైమ్స్. అంటే మీకు ఎన్ని కష్టాలు ఉంటే మీరు అంతా హార్డ్ ఉంటారనమాట, అండ్ యూ విల్ లివ్ అ గుడ్ లైఫ్ అండ్ మీ తర్వాత వచ్చి మీ కొడుకు కూతురు ఎవరో ఒకరు దే లివ్ అగైన్ అ సాఫ్ట్ లైఫ్ బికాస్ మీరు అంతా సాధించి పెడతారు కాబట్టి వాళ్ళు మొత్తం మళ్ళీ టప్పు క్యాండిడేట్లు అవుతారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకులు మళ్ళీ స్ట్రాంగ్ అవుతారు. సో దెర్ ఇస్ అ సైకిల్ అనమాట. సో యా సో మీరు అనుకున్నవి కూడా మీరు అచీవ్ చేస్తారు. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ when you don't feel like it. Boys, cops kanpistunaru, ee naathun hard work cheyakapothe chaalu. Okay, bye boys and girls, see you around. Are